సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే జనసేన టీడీపీ గెలుపు ఖాయమని సినీ నటుడు సుమన్ అన్నారు. తిరుపతిలోని గంగమ్మను దర్శించుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తనకు చంద్రబాబు అవకాశం ఇచ్చారని, తనను ఎంపీగా చేయాలనుకున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తాను తెలంగాణ వ్యక్తిని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయనని చెప్పానన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఎక్కడో తెలంగాణలో ఉన్నాను. మరి తెలంగాణ నుంచి నేను వచ్చి 3 నెలల లోపల ఎంపీగా పోటీ చేయడం కరెక్ట్ కాదు, ఒకటి. రెండోది, తెలంగాణ వదిలేసి టోటల్గా రావాలంటే ఇమీడియట్గా కష్టం. మరి 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ అంటే గెలిచిన తర్వాత అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నికల్లో మనల్ని అవకాశం ఇవ్వడమే వాళ్ళ కష్టాలను దూరం చేయడానికి, చూసుకోవడానికి. మరి 3 రోజులు నేను అక్కడికి వెళ్ళాలి, 3 రోజులు సినిమాలు మానేసిన అక్కడ ఇక్కడ అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు అవకాశం, ఎందుకంటే రాజమండ్రికి నేను చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే సజెస్ట్ చేసి పార్టీ ద్వారా చెప్పారు. వాళ్ళందరికీ నేను వెనకాల చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎంపీస్ కూడా ఉన్నారు నా పేరు సజెస్ట్ చేసిన వాళ్ళు. అది ఎప్పుడూ నేను మర్చిపో, నా మీద అంత నమ్మకంతో ఒక సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పి చెప్పడం, అది వాళ్ళు థ్యాంక్స్. కానీ నా సైడ్లో నేను అనుకున్నది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తీసేసుకొని జనాల కష్టాలు అప్పుడప్పుడు కనుక్కొని చేయడం కరెక్ట్ కాదు. అక్కడే కనీసం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటేనే ఏమేం జరుగుతుందో తెలుస్తుంది, అటు ఇటు రావడం. అంచేత నేను అక్కడ నేను లేదండి. ప్రస్తుతానికి ఏంటంటే, ఎక్కడ నేను ఇప్పుడు కమిట్మెంట్ అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అటు ఉన్న లాస్ట్లో తెలంగాణ బైఫర్కేషన్ టైంలో కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ నేను ఫస్ట్ చేసింది నేనే. అయితే రాజకీయాన్ని తీసుకుంటే నాకు గురుగారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళింది ఎవరంటే రామూర్తి నాయుడు గారు, నేను తమ్ముడు.